ఇవన్నీ ఇక్కడ చూసుకున్నాక అప్పుడు ఫైల్. ఒక నిమిషం, ఏంటి? నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. అదేంటి, ఇప్పుడేగో ఆఫీస్కి వచ్చాం, ఇంత సడన్ గా అర్జెంట్ పనేంటి? ఫోన్ వచ్చింది బండి, నేను వెళ్ళాలి. ఎక్కడి నుంచి, ఎవరు కాల్ చేశారు? అబ్బా, అవన్నీ చెప్పి టైం లేదు, నేను వెళ్తున్నాను. అరే, ఎందుకంత టెన్షన్? పోనీ, నేను కూడా తోడుగా రానా? నో, నేను ఒక్కదానే వెళ్ళాలి. తిరిగి వచ్చేదాకా ఇక్కడ అన్నీ నువ్వే చూసుకో. బాయ్. హే, ఆగు. అడుగుతుంటే మధ్యలోనే వెళ్ళిపోతావేంటి? ఏంటి మ్యాటర్? ఎవరిని కలవాలి? బండి, ఒక్కసారి చెప్తే అర్థం కదా, ఇట్స్ కాన్ఫిడెన్షియల్. ఇంతకన్నా నన్ను ఇంకేం అడక్కు. బాయ్. ఏమైంది బంటి, అంజలి అంత టెన్షన్గా వెళ్తుందేంటి? అదే నాకు అర్థం కావటం లేదు. ఎక్కడికి అని అడిగినా కూడా చెప్పకుండానే వెళ్ళిపోయింది. చెప్పకుండా అంత కంగారుగా వెళ్ళింది అంటే సంథింగ్ ఫిషీ. తను ఎవరినైనా సీక్రెట్గా కలవాలేమో. అయినా నువ్వు మాత్రం ఏం చేస్తావు? భార్య బిగ్ బాస్ అయితే ఆ భర్త అదే ఆఫీస్లో సబార్డినేట్ అయితే ట్రీట్మెంట్ ఇలా కాక ఇంకెలా ఉంటుంది? ఇక్కడే వెయిట్ చేయండి. రత్నమాల గారు, రండమ్మా, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదేంటి ఈ టైంలో ఆఫీస్లో ఉండాల్సిన అంజలి? ఆవిడ ఎవరినో కలవడానికి వెళ్తుందేంటి? రత్నమాల గారు, హాస్టల్కి వార్డెన్గా ఉన్న మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కన్న తల్లిని కదా, నా బిడ్డకి ఎలాంటి లోటు ఉండకూడదు అనే నా ఆరాటం. మేడం, ఎలాంటి పరిస్థితుల్లో మీరు మీ బిడ్డని ఎవరికీ తెలియకుండా ఇక్కడ చేర్పించారో నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ. ఇదిగో ఈ డబ్బు తీసుకోండి. కందు కడిగిన నీళ్లు కాళ్ళకు అందించి, చెంబు కడిగిన నీళ్లు దాహానికిచ్చింది అన్నట్టు అంతలావు నోట్ల కట్టని గుట్టు చొప్పుడు కాకుండా ఎవరికో ఇస్తుందంటే ఏదో గూడుపుటాని జరుగుతున్నట్టే. చెప్తా, హాస్టల్ ఫీజు ముందే కట్టారు కదా మేడం, ఇంకా ఈ డబ్బు దేనికి? పర్వాలేదు, ఉంచండి. నాకు డబ్బు ముఖ్యం కాదు, నా బిడ్డ భద్రంగా ఉండటమే అన్నిటికన్నా ముఖ్యం. ఆ విషయంలో మీరేం దిగులు పెట్టుకోవద్దు మేడం. మీరు వచ్చినా రాకపోయినా మీ బిడ్డను నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. రత్నమాల గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో నా భర్త నన్ను అర్థం చేసుకునే పరిస్థితి లేనందుకే ఇదే సిటీలో ఉండి కూడా నేను నా బిడ్డని ఇక్కడ హాస్టల్లో ఉంచాల్సిన గతి పట్టింది. నా మొబైల్ నెంబర్ ఇచ్చాను కదా, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి. అలాగే మేడం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, నా బిడ్డ నా ప్రాణం. ఎవరొచ్చి ఎంక్వైరీ చేసినా, చివరికి నా భర్తే వచ్చి అడిగినా కూడా నా బిడ్డ ఇక్కడుందని మాత్రం ఎవరికీ చెప్పకండి. ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి.